ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. శుక్రవారం నాడు మనకి ఎవరికైనా కూడా భిక్షాటకి మీ ఇంటి ముందుకు భిక్షగాడు వస్తే ఏం చేయాలి, ఏం చేస్తే మనకి దానివల్ల మంచా చెడ, ఈ సందేహాలు చాలామందికి ఉంటాయి. అసలు భిక్షగాడు అంటే సహజంగా వచ్చినప్పుడు మీరు సహజంగా శుక్రవారం వస్తే మనం ఏం చెప్తాం, ఇవాళ శుక్రవారం వచ్చాడు కాబట్టి భిక్ష వేయకూడదు అంటాం. కానీ అది వాస్తవం కాదు. ఎందుకనంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మనిషిని పరీక్షించడానికి భిక్షగాడి రూపంలోనే వస్తాడు. అది అందరినీ భిక్షగాడిని భగవంతుడని నేను చెప్పను, కానీ మనకి లక్ వచ్చిన అలాగే దరిద్రం పట్టే ముందు కూడా భగవంతుడి ద్వారానే, అది మన నమ్మే దైవం. అలాగే సద్బ్రాహ్మణుడు రూపంలో కానీ భిక్షగాడి రూపంలో కానీ మనకి తారసపడుతూ ఉంటారు. ఎప్పుడైతే సద్బ్రాహ్మణుడి రూపంలో కానీ భగవంతుడి రూపంలో కానీ మీకు ఎదురైనప్పుడు, అది శుక్రవారం అయినా మంగళవారం అయినా ఏ వారమైనా సరే, మీరు గనక ధర్మం చేయకుండా ఉన్నట్లయితే, వారికి కొంచెం మనసుకి ఆగ్రహం కలిగితే వారి శాపానికి గురవుతాం. మనకు ఓపిక తగ్గట్లుగా ధర్మం చేయాలి. దీనికి ఒక కథ కూడా ఉంది. ఎందుకనంటే సాక్షాత్తు మంజునాథుడు మరి భిక్షాటనకు వచ్చినట్లుగా తెలిసింది. అది ఎవరో తెలియకైనా వెళ్ళిపోమని చెప్పటం, ఇవన్నీ కూడా మనం కొన్ని సినిమాల్లో అలాగే కొన్ని జీవిత గాథల్లో పురాణ ఇతిహాసాల్లో చదివి ఉన్నాం. అయితే భగవంతుడు కూడా భిక్షాటనకు వస్తాడు మారు వేషాల్లో అనే సత్యాన్ని గమనించాం కదా. కాబట్టి నిజంగా భగవంతుడు వచ్చాడా ఎవరానికి పక్కన పెడితే, అలాగే ఒక స్టోరీ మనం ఒక చిన్న కథ చెప్పుకుంటే, వేద పండితులు హోమాలు చేస్తూ ఉంటారు, హోమాలు యజ్ఞాలు చేస్తూ ఉండగా అక్కడికి ఈ భిక్షగాడు వచ్చి ఆ నెయ్యిని ఆ హోమగుండంలో వేస్తూ ఉంటారు. ఇతనికి పాపం నెయ్యి అంటే తెలియదు కదా, భిక్షాటం చేసేవాళ్ళకి తెలియకుండా ఆ నెయ్యిని వృధాగా పాడు చేస్తున్నారు, అది నాకు ఇస్తే ఆనందంగా తీసుకుంటాను కదా అని. కానీ ఇక్కడ భిక్షగాడు అడుగుతాడు ఆ వేద పండితుల్ని, గురువుగారు నాకు కొంచెం నెయ్యి ఇవ్వండి అని. లేదు అవతలకు వెళ్ళంటాడు. వెనగానే అక్కడ హేతువాది వస్తాడు. హేతువాది వచ్చి, అయ్యా మీరు ఎన్ని కేజీలు మీరు హోమాన్ని చేస్తారంటే, సుమారుగా 10 కేజీలు హోమాన్ని చేస్తామంటారు. మరి భగవంతుడు ఫలితాన్ని ఇచ్చారా అంటే ఇస్తాడు అని చెప్తారు. కానీ మీరు 10 కేజీలు హోమం చేయండి తప్పు కాదు, కానీ ఈ భేదవాడికి 1-2 చెంచాలు నెయ్యి గనక వేస్తే వెంటనే భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్తారు. మరి హోమం చేస్తుండగా మరి బిచ్చగాడికి వెయిట్ ఏంటంటే, మరి మీరు నమ్మేదేమే బిచ్చగాడిగా వచ్చాడని నమ్ముతున్నారు కదా మీ హిందూ ధర్మంలో, మరి నమ్మినప్పుడు మరి ఆ బిచ్చగాడికి ఎందుకని ఆ 2 స్పూన్లు వేయటానికి మీ మనసు అంగీకరించట్లేదు, మీ భగవంతుడు మీరు అడిగితే మీకు ఆన్సర్ ఇస్తాడు అని చెప్తాడు. వెంటనే వేళ్ళో తెలియకుండా ఆలోచన మొదలవుతుంది, నిజమే కదా భగవంతుడు అంటే ప్రతి మనిషి రూపంలో కూడా భగవంతుడు ఉంటాడు, ఆత్మే పరమాత్మ నమ్ముతున్నాం కదా, కాబట్టి మనం భగవంతుడి కోసమే చేస్తున్నాం, మరి అదే భగవంతుడు వారి రూపంలో ఆత్మరూపంలో ఉండి ఆ నెయ్యిని స్వీకరించాలని కోరుకుంటున్నాడు కదా, కాబట్టి కొంచెం ఇస్తే మనకి ఇంకా మంచి ఫలితం అని భావించి ఆ వేద పండితులు ఆ భిక్షగాడికి నెయ్యి 1 కేజీ ప్యాకెట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆయన ఆత్మ శాంతించి ఆ భిక్షగాడు ఒకటి అంటాడు, అయ్యా మీ హోమం చేస్తున్న మీకు వెంటనే ఫలితం దక్కుగాక అని. వెంటనే వీళ్ళకి అర్థమవుతుంది ఆ భిక్షగాడి రూపంలో వచ్చింది ఎవరో కాదు, మనం ఏ స్వామి వారి కోసమైతే ఈ హోమాన్ని చేస్తున్నామో ఆయనే భిక్షగాడి రూపంలో వచ్చారు. మన మనసు ఎంత విశాలమైందో తెలుసుకోవడానికి పరీక్షించడానికి అని వెంటనే వీళ్ళు గ్రహించి నమస్కారం చేసుకుని క్షమించమని వేడుకుంటారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ వారమైనప్పటికీ కూడా ఇంటి ముందుకు భిక్షగాడు వచ్చినా సద్బ్రాహ్మణుడు వచ్చినా మీకు తోచినది మీరు సహాయం చేసి తీరండి, దానికి శుక్రవారం మంగళవారం ఎటువంటి పట్టింపు లేదు, దానివల్ల మీకు మంచి జరిగి తీరుతుంది. ఎప్పుడూ కూడా దానం కొద్దీ పురుషుడు అని మనకి సహజంగా మనకు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ నానుడు ఏంటంటే, ఎంతైతే మనం దానం చేస్తామో లేనివాడికి అలాగే ముసలి వారికి ఎంతైతే దానం చేస్తామో మనకి వెంటనే ఫలితం దక్కి తీరుతుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు కదా. కాబట్టి ఈ పుణ్యం కొద్దీ పురుషుడు అంటే ఒక భార్య అంటే ఒక మంచి భర్తని పొందాలి అంటే పుణ్యం చేయాలి, అలాగే మంచి బిడ్డల్ని పొందాలంటే దానం చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎన్ని పూజా సామాగ్రి పూజలు చేసినప్పటికీ కూడా మీరు లేని వాడికి అనాథలకి భిక్షగాళ్ళకి ఆ రోజు కనుక మీరు వితరణ చేసినట్లయితే ఫలహారం, ఆ పూజ యొక్క ఫలం వారి రూపంలో భగవంతుడు వచ్చి వెంటనే మీకు అందించి వెళతాడు. ఇది చేసి తీరండి, సత్ఫలితాన్ని పొంది తీరుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి టీవీని అలాగే మా జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.